ఏ పార్టీ బొమ్మ మీద గెలిచారో అదే పార్టీ మీద పార్టీ అధ్యక్షుడి మీద ఘాటు వ్యాఖ్యలు చేసే ఉదంతాలు చాలా తక్కువగా ఉంటాయి అందున డైలీ బేసిస్లో రచ్చబండ పేరుతో విలేకరుల సమావేశం నిర్వహించడం లేదంటే వీడియోను రికార్డ్ చేసి మీడియాలోను సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేసే వైసీపీ రెబల ఎంపీ రఘురామరాజు తరచూ రాజకీయ సంచలనంగా ఉంటారు అలాంటి రఘురామను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడం ఆ సందర్భంగా తనను తీవ్రంగా హింసించినట్లుగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంతకీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకు మధ్య గ్యాప్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది ఎప్పుడూ ప్రశ్నే ఇదే విషయం మీద క్లియర్గా రఘురామ ఎప్పుడూ చెప్పింది లేదు తాజాగా ఆయన టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు ఈ ఇంటర్వ్యూను చూసినప్పుడు అధినేత జగన్తో ఆయనకు తేడా రావడానికి కారణాలను చూస్తే మూడు ఉదంతాలుగా చెప్పాలి ఇంతకు అంతలా తేడా కొట్టిన ఆ మూడు ఉదంతాలని రఘురామ మాటల్లోనే చూస్తే నన్ను పార్లమెంట్ లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు జగన్కు థ్యాంక్స్ చెప్పాలని అపాయింట్మెంట్ తీసుకుని నా ఎత్తులో సగమెత్తున ఒక పెద్ద బుకై చేయించుకుని ప్రత్యేక విమానంలో వచ్చాను తీరా వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయినట్లు చెప్పారు ఫోన్లో మాట్లాడేందుకు ఇష్టపడలేదు చాలా అవమానంగా ఫీల్ అయ్యాను ఇంత పెద్ద బొకే తెచ్చాను కదా దీనిని ఇతని కంటే పెద్ద వ్యక్తికి ఇవ్వాలని అనుకున్నా వెంటనే గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేసి సమయం అడిగాను అప్పటికప్పుడు గవర్నర్ సమయం ఇచ్చారు ఆ బొకేను తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చాను ఈ బొకే తంతు జరిగిన తర్వాతే సభలో నేను తెలుగుపై మాట్లాడాను ఆయన తండ్రి వైఎస్ నేను చాలా క్లోజ్ ఆయన సీఎం కాకమునుపు పులివెందల వాళ్ళకి ఏదైనా పని కావాల్సి వస్తే వెంటపడేవారు మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయకండి నేను పని పూర్తి చేసి కాల్ చేస్తానని చెప్పగలిగే చనువు వయస్తో ఉండేది అలాంటిది నేను అంత ఖర్చు పెట్టుకుని కృతజ్ఞతలు చెబుదామని వస్తే నా ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు అది నాకు మంట కలిగించదా రెండవది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఏ ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండాలి అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ఈ అధికరణను అనుసరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రిని కోరాను అప్పుడు అన్న అదరగొట్టావని మిథున్ రెడ్డి కూడా ప్రశంసించారు వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు ఆ రాత్రికే సీన్ మారిపోయింది నా మీద సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బ్రేకింగ్ వచ్చింది సుబ్బారెడ్డిని పిలిచి రఘురామరాజును సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారని వార్తల్లో వచ్చింది సరే ఏం చేస్తాం అనుకున్నా తెలుగు గురించి మాట్లాడినందున నన్ను తక్షణం తన ముందు ప్రవేశపెట్టమని సీఎం ఆజ్ఞాపించడం జరిగింది ఆ తర్వాత ఒక గురువారం మిథున్ రెడ్డి వచ్చి నీకు తాకీదు వచ్చింది సీఎం రమ్మన్నారు వెళదాం రమ్మన్నారు ఎందుకు ఇలా మాట్లాడవని అడిగారు నేను రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ గురించి చెప్పానని తెలిపాను నిజానికి భాష మీద టీడీపీ ఎంపీ కేసు నేను నాని ప్రశ్న వచ్చింది అప్పటికప్పుడు నేను అనుబంధ ప్రశ్న అడిగాను నాకు అవకాశం రావడంతో మాట్లాడానని చెప్పాను రాష్ట్రంలో ఇలా తెలుగు తీసేస్తున్నారని చెప్పలేదని కూడా వివరించాను దాంతో ఇలాంటివి రిపీట్ కాకూడదని జగన్ అన్నారు మూడవది తిరుపతి స్వామి భూములు అమ్మేయాలన్నప్పుడు దానం చేసిన వారిని సంప్రదించి వారు సమతిస్తే అమ్మేయండి అని సూచించాను ఒక భక్తుడిగా కొంచెం గట్టిగానే చెప్పాను ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మోహన్ దాస్ పాయ్తో మాట్లాడే సందర్భంలో ఈ టాపిక్ వచ్చింది దానికి అనుబంధంగా క్రైస్తవం మీద చర్చ సాగింది